जय हाँ, जय हाँ, जय हाँ। भारत सरेंडर मल्ली, भारत सरेंडर। जय हाँ, जय हाँ, जय हाँ, जय हाँ, जय हाँ। महानेता డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71 జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। బహుశా స్వాతంత్రం తర్వాత ఒక అరుదైన నాయకుల్లో చనిపోయి ఇప్పటికి 10 ఏళ్ళు దాటిన ఇంకా దశాబ్దాలు ముందుకు పోయిన చరిత్రను ఒక మేలుమలుపు తిప్పి ప్రజల సంక్షేమం నిజమైన సంక్షేమ పాలకుడు ఎలా ఉంటారనేది ప్రపంచానికి మొత్తం చాటి చెప్పి నా మహానాయకుడు అతి తక్కువ కాలంలో రాజశేఖర రెడ్డి గారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు। ఇప్పటికి మనం చరిత్రలో చదువుతుంటాం అప్పటిలో యుద్ధాలు చేశారు ఇంకోటి అలాగే అశోకుడు చెట్టు నాటించారు అని అనుకుంటాం। ఆ రోజుల్లో ఏది అవసరమో ఆ రోజుల్లో ప్రజలకు ఏది ఇదో చేసిన వాళ్ళు అలాంటి వారిని ప్రజారంజక పాలన చేసిన మహానాయకుడని ప్రజల మనసెరిగిన నాయకుడని ప్రజల మనిషిని మహామనీషిని కీర్తిస్తుంటాం। పూర్వం రాజులు పోయినారు తర్వాత మనకు ప్రజాస్వామ్యం వచ్చింది। ప్రజాస్వామ్యంలో విధానపరంగా ఒక నిర్ణయాలు తీసుకొని చేసిన నాయకులు ఉండొచ్చు కానీ పార్టీల పరిమితులు ఉన్నప్పటికీ ఒక్క మనిషిగా ఒక్క నాయకుడిగా ఒక వ్యక్తిగా 8 కోట్ల మంది భాగ్య విధాతగా ఉమ్మడి రాష్ట్రంలో చరిత్రలో మరచిపోలేని మహామనీషిగా నిలిచిపోయిన ఘనత మాత్రం ఒక వ్యక్తిగా ఆయన సాధించారు। అందుకే ఈ రోజు దశాబ్దం గడిచి దాటినా కూడా మనం ఆయన మరణించి దశాబ్దం దాటినా అందరం అనుకుంటున్నాం అండ్ వి ఆర్ ష్యూర్ భవిష్యత్ తరాలు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాయి। ఆ రోజుల్లో ఒక ఆయన ఇట్లా రాజశేఖర రెడ్డి గారు ఆయన తాతయ్య ఉండేవాడు లేకపోతే నాయకుడు ఉండేవారు ఆయన వేల మందిని అక్కున చేర్చుకున్నాడు లక్షల మందిని ఇది చేశాడు కోట్ల మందికి ఒక బంగారు భవిష్యత్తుకు నాంది పలికారు అని భవిష్యత్ తరాలు కూడా ఇంకా అనుకునే అవకాశం ఎందుకు ఉందంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక వ్యక్తిగా ఒక ఉద్యమం నడిపి రావడం అది వేరు ఉద్యమంలోంచి పుట్టుకొచ్చిన వాళ్ళు వేరు ఒక వ్యక్తిగా కుటుంబాన్ని ప్రేమించాడు రాష్ట్రాన్ని మొత్తం తన కుటుంబంగా అనుకున్నాడు బహుశా దేశానికి నేత అయితే దేశం మొత్తాన్ని తన కుటుంబం అనుకునేవాడు ఒక వ్యక్తి నుంచి సమాజంలోకి ఎట్లా మంచిని తీసుకెళ్లొచ్చు అనేది తను చూపించాడు। మన అదృష్టం మన దురదృష్టం ఆయన లేకపోవడం రాష్ట్రం విడిపోవడం మన అదృష్టం ఆయన కుమారుడు రూపంలో మనకు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం మధ్యలో 5 సంవత్సరాలు చీకటి రోజులు తీస్తే 2014 నుంచి 19 వరకు ఆ తర్వాత మీరు గమనిస్తే 7 క్రితమే ఎక్కువ దూరం కూడా కాల రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు 7 క్రితం ఎట్టుండింది 7 తర్వాత ఇప్పుడు ఎట్టుంది అదేం చిత్రమో 7 క్రితం వరకు వర్షాలు కూడా లేవు మనం వచ్చాం జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎట్లయితే 5 ఏళ్ళు పచ్చగా రాష్ట్రం ఉండిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే గత సంవత్సరం చూశాం ఎప్పుడు చరిత్రలో ఊహించని రకంగా రాయలసీమకు నీళ్లు వరదలన్నీ వరద నీటితోనే సుమారుగా రాయలసీమకు పంపించాం రాష్ట్రమంతా చెరువులన్నీ నిండాయి డ్యాములన్నీ నిండాయి ఇప్పుడు మళ్ళీ అర్లీ రెయిన్స్ చాలా సంతోషం అంతకంటే ఏం కావాలి అందరి మొహాల్లో సంతోషం కనిపిస్తుంది ఇది నేచర్ దీవెన ప్రకృతి దీవించింది ఇంకా ఒక నాయకుడిగా పాలకుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనేది
ఎన్ని సార్లు మనం చెప్పుకున్నా కూడా అది తనివి తీరదు ఇంకా జరగబోయేది కళ్ళ ముందుకు సాక్షాత్కరిస్తుంది ఇప్పటికే సంవత్సరంలో మానిఫెస్టోలో చెప్పినవన్నీ పూర్తి చేయడమే కాకుండా క్యాలెండర్ ఫిక్స్ చేశారు చెనగా అకౌంట్స్ లో పడిపోవాలి డెలివరీ సిస్టం ను పూర్తి మార్చారు పంపిణీ వ్యవస్థను కింది వరకు గమనిస్తుంటే మీరు 1వ తేదీకి పెన్షన్లు ఎట్లా పడుతున్నాయి రేషన్ ఎట్లా ఉంటుంది మేం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళే గమనిస్తున్నారు ఇంకా కుటుంబానికి అవసరమైన విద్య వైద్యం ఈ రెండు అతి ముఖ్యమైన ఏ కుటుంబమైనా పచ్చగా ఉండాలంటే ప్రశాంతంగా ఉండాలంటే పిల్లలను ఆనందంగా పెంచాలంటే స్కూల్కు పంపడం లేదా ఏదైనా జబ్బులు చేసినప్పుడు ఆసుపత్రికి పోవడం ఈ రెండే కాస్ట్లీ ఖరీదైనవి ఉన్నాయి ఆ రెండింటిని కూడా ఆ రోజు ఆ మహానేత ఆరోగ్యశ్రీ రూపంలో ఆయన ప్రసాదిస్తే మధ్యలో వచ్చిన టీడీపీ ఒక దుష్టపాలనలో అది ఎట్లా అధోగతి పాలైందనే చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే వాళ్ళు కుదించిన జబ్బులను 2000కు పెంచడంతో పాటు 5 లక్షల లిమిట్కు పెంచడంతో పాటు లబ్ధిదారుల ఆదాయం పరిమితి దాదాపు రాష్ట్రం మొత్తాన్ని కవర్ చేస్తున్నారు 1000 రూపాయల పైనంత ఆరోగ్యశ్రీ కిందకి తీసుకురావడం ద్వారా అదొకటే కాదు ఆసుపత్రులు అన్నిటిని గేర్ అప్ చేసి కింద విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి పైన సూపర్ స్పెషాలిటీ వరకు ఒక పర్మనెంట్ లింక్ ఫామ్ చేశారు చేస్తున్నాం నిన్ననే చూసాం 108 104 స్పెషలైజ్డ్ అంబులెన్స్లు వరల్డ్ క్లాస్ అవి కుయి కుయి అంటూ రై రై అంటూ జిల్లాలకు పోతుంటే రాష్ట్రం అంతా ఎంత సంతోషంగా ఉంది అంటే మన చేతిలో మన డాక్టర్ మన చెంతనే ఉన్నంత ఆనందం ఇవన్నీ ఆసుపత్రులన్నీ బాగు చేయడం అప్లిఫ్ట్ చేయడం ప్రైవేట్ ఆసుపత్రుల మీద డిపెండ్ కాకుండా చేయాల్సిన ఫ్యూచర్లో అలా ఒక పక్క ఖర్చు తగ్గిస్తూ పర్మనెంట్గా ప్రజలకు ఆరోగ్య సదుపాయం ఓ భరోసా కల్పించడం ఇంకో పక్క విద్య ప్రతి తల్లి ఖాతాలో నేరుగా 15000 వేయడం ద్వారా వాళ్లకు ఉత్తేజపరిచి పిల్లలను స్కూళ్ళకు పంపేట్టు చేసాం దాని రిజల్ట్ ఇప్పటికే కనిపిస్తుంది అదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటివ్ పాఠశాలలకు ధీటుగా వాటిని డెవలప్ చేసి పిల్లలకు అక్కడికి పోతే ఇంట్లో కంటే స్కూల్లో ఇంకా హాయిగా ఉండాలనే ఆలోచన కలిగేట్టు టీచింగ్ మెథడ్స్ మార్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఒకే సమయంలో బహువిధాలుగా అన్ని రకాలుగా సమస్యను పరిష్కరించడమే కాకుండా చదువు అనేది ముఖ్యమని గుర్తించడమే కాకుండా చదువుకోవడం అనేది ఒక ఆహ్లాదకరమైన ఇదిగా పిల్లలకు చేయడం అనేది బహుశా ఎవరు అంత పరిపక్వతతో హోలిస్టిక్గా ఆలోచిస్తారనైతే అనుకో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు దానికి స్ఫూర్తి దాన్ని మొదలుపెట్టింది ఆయన తండ్రి గారు జగన్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మన పార్టీకి స్ఫూర్తి మన పార్టీకి సిద్ధాంతం మన పార్టీకి దిశానిర్దేశం అన్నీ ఒకరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ స్ఫూర్తిని ముందుకు మరింత ముందుకు ఒక పకడ్బందీ ప్రణాళికతో తీసుకోగలిగిన శక్తి దీశ ఉన్న వ్యక్తి దీశాలి పార్టీని మొత్తం అదే దిశగా తన వెంబడి నడిపించగలిగిన మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండిటి కాంబినేషన్ అనేది ఇలాంటి తండ్రి కొడుకులు ఇలాంటి రాజకీయ వారసత్వం కూడా బహుశా దేశంలో ఎక్కడ అరుదుగా కనిపిస్తుంటుంది లేదనుకుంటా ఇదే తొలిసారి మనం ఇక్కడ చూస్తున్నాం ఆ మహానేత రైతుకు ఆపద్ బంధువు ఆయనకు ఆత్మబంధువు జలయజ్ఞం ద్వారా ఆయన సృష్టించిన ఓ భరోసా ఉచిత విద్యుత్తు దీని ద్వారా రైతాంగానికి ఇది ఒక స్వర్గసీమ ఆంధ్రప్రదేశ్ అంటే అనేది సృష్టించిన వాతావరణం సృష్టించిన మహానేత ఆ వారసత్వంలోనే రైతన్నే సెంట్రిక్గా రైతన్న కేంద్ర బిందువుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం పైన పంట వేయడం ముందు నుంచి పంట వచ్చిన తర్వాత మార్కెటింగ్ వరకు చేయి పట్టుకొని నడపడమే కాకుండా
व्यवसाय पंडग अने निनाद आ रोज मदलपेट दाँ रईत इंट रोजू पंडगे पल्ले अंटे पंडग वातावरण उंडाली पल्ले सीमलंटे अलकल्लाडे समाजंगा स्वर्ग सीमगा उंडाली रैतन्नकु ये चिन्न इदि वच्चिना अंडगा मेमु उंटामंटू रैतु भरोसा केंद्रालतो मोदलु पेट्टडं द्वारा ఒక సమగ్రమైన వ్యూహంతో ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి గారు పోతున్నారు ఆ రైతుకు ఎప్పుడు తట్టినా గుర్తుకు చెప్పారు జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం దానికి ఒక పరిపూర్ణతను తీసుకొచ్చింది ఈ రోజు ఇది ఆదర్శంగా యాక్చువల్ వాస్తవానికి నేను ఫీల్ అయ్యేది రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా రైతు దినోత్సవంగా చేసినా కూడా తప్పలేదు చేయాలని కూడా భావిస్తున్నాను ఆశిస్తున్నాను ఎందుకంటే రైతు లేని భారతదేశం లేదు రైతాంగ వ్యవస్థ గాని పల్లె సీమ గాని ఆ ఆర్థిక వ్యవస్థ గాని పటిష్టంగా లేకపోతే దేశానికి వెన్నెముక విరిగినట్టే అది కేంద్ర బిందువుగా ఆలోచించగలిగిన నాయకులు ఎవరైనా సరే మహానుభావులే ఇటీవల హిస్టరీలో కేవలం వల్ల ఏదో ఆదర్శాలు వల్ల వేయడం కాకుండా వాళ్ళ తరపున పూర్తిగా నిలబడి దానికి అవసరమైన ఇన్పుట్స్ గాని మొత్తంగా గాని సమగ్రంగా ఆలోచించి చేసిన మహానాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి నాయకుడి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడం అనేది మొత్తం రాష్ట్ర ప్రజలు సమాజం రైతులకు ఇస్తున్న ఇంపార్టెన్స్ దాని ప్రతిబింబిస్తుంది ఆ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ధన్యుడు అండ్ ఇది కొనసాగించడం మాటల వరకు పరిమితం కాకుండా ఈ రాష్ట్రం రైతులకు సంబంధించినంత వరకు ప్రథమ పీట వేస్తుందని అలాగే రైతాంగ వ్యవస్థ గాని భూములకు సంబంధించి గాని వాళ్ళ మొత్తం యాక్టివిటీనే కాకుండా ఆ కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిన కూలీలు ఇవే 70% పైగా ఉన్న రాష్ట్రం అనేది కాబట్టి ఏ సంక్షేమమైన వారితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఆ సెంట్రిక్ గాని అది కేంద్ర బిందువు గాని నడుస్తున్న మన ప్రభుత్వం భవిష్యత్తులో ఉజ్వలమైన ప్రణాళికలు వేస్తుంది అండ్ వీటన్నిటి మీద వీటిని అందుకోవడమే కాకుండా ప్రజలు వాటిని అమలు చేయించుకోవడంలో కూడా పాలు పంచుకొని రాజశేఖర్ రెడ్డి గారి దిశానిర్దేశంలో నడుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పాలనను దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.